ఇదేందివయ్యా, పండుగ పూట ఇంటిముట ముగ్గులు వేసుకోవద్దా, గొబ్బెమ్మలు పెట్టుకోవద్దా, అప్పాలు చేసుకోవద్దా, ఇట్లుంటుందా సర్కారు అని అగ్గి మీద గుగ్గిలమైతున్నాడు బీజేపీ స్టేట్ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న. ఆయన గంత మాట ఎవరన్నరే అన్న, సర్కార్ అంటే గింటే పతంగులు ఏడబడితే ఆడ ఎగిరేయకుండ్రి, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని చెప్తే చెప్పిందేమో గాని గీ ముగ్గులేయద్దు, ఇల్లు అలకద్దు, సాంపి జల్లొద్దని ఎవరన్నరే? బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మళ్ళోసారి సర్కారు మీద కోపానికొచ్చిండు. అన్న కోపానికి కారణమేందంటే, హైదరాబాద్లోని చౌరస్తాల కాడ, చమాన్ల కాడ, గుళ్ళు, మసీదుల కాడ పతంగులు ఎగిరేయొద్దని పోలీసులు కండిషన్లు పెట్టిండ్రు. ప్రమాదాలు జరగకుండా, ఎసొంటి కొట్లాటలు కాకుండా కట్టడి చేయనికే ఈ కండిషన్ అన్నమాట. వాస్తవానికైతే మంచిదే, మనం ఎన్ని చూస్తలేం, ఎన్ని చేస్తలేం, అందరూ సంతోషంగుంటేనే పండుగ పబ్బము అట్లనుకునే పోలీసోళ్ళు ఓ రెండు రోజులు ఎగిరేయొద్దని చెప్పిండ్రు. అయితే బీజేపీ పార్టీకి ఇది నచ్చలేదంట. ఇదెక్కడి అన్యాయం, పండుగ పూట పతంగులు ఎగిరేస్తే కూడా తప్పేనా, ఆ ఇంత కోసానికి ఈ పండుగలు ఎందుకు అని ప్రశ్నించిండు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. ఒక్క పతంగులైనా ముగ్గులేయకుండా, గొబ్బెమ్మలు పెట్టకుండా, ఆఖరికి అప్పాలు చేసుకోకుండా ఏమన్నా కొత్త రూల్ పెట్టిండ్రా అని ట్వీట్ చేసిండు. ఏమైతుందే బండన్న, ఓ రెండు రోజులే కదా బంద్ పెట్టింది, పతంగులెంబడబడి పానం పోగొట్టుకుంటే మీ పార్టీ బాధ్యత తీసుకుంటుందా చెప్పుండ్రి మరి అని నెటిజన్లు అన్నను గట్టిగా అరుచుకుంటున్నారు. వాళ్ళంటున్నది కూడా నిజమేగా మరి.